ఒకరోజు తన ఉద్యోగంలో ఏదో కోర్టు వ్యవహారాల్లో కోర్టుకి హాజరు కావాల్సి వచ్చింది చాలా దూరంలో నదిలో ప్రయాణం చేసి కోర్టుకు హాజరైనాడు కోర్టుకు పోయేటప్పుడు ఆంగ్లేయ దుస్తులు ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు ఆ దస్తూరీలన్నీ పట్టుకున్నాడు కోర్టుకు సంబంధించినటి కావాల్సిన న్యూస్ పేపర్స్ అవన్నీ పెట్టుకున్నాడు దారిలో పోతూ పోతూ రామకృష్ణ పరమహంసను చూసుకుందాము అని అక్కడ దిగాడు రామకృష్ణ పరమహంస గది లోపలికి పోయినాడు రామకృష్ణ పరమహంస గది లోపల ఉన్నారు తలుపు నుంచి తొంగి చూస్తూ నమస్కారం స్వామి నేను వస్తాను అని తిరిగి వెళ్ళిపోతున్నాడు రారా లోపలికి రా అని అడుగుతారు రామకృష్ణ పరమహంస నేను రానండి లోపలికి ఎందుకంటే నేను కోర్టు నుంచి వస్తున్నాను కోర్టు దస్తూరులు నా దగ్గర ఉన్నాయి ఈ రోజు వార్తాపత్రికలు కూడా ఉన్నాయని ఆ రెండు ఆయనకు గిట్టవు ఎప్పుడు తాకరు ఆ దగ్గర పెట్టుకున్న వాళ్ళని కూడా దూరంగా పెడతారు రామకృష్ణ పరమహంస అటువంటి వ్యక్తి అది నీకేం కాదులే నిన్నేవి చేయదు నువ్వు లోపలికి రా అంటాడు ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది గురుదేవులకు నేనంటే ఎంత ఇష్టమో చూడండి ఒకరోజు రామకృష్ణ పరమహంసను చూడటానికి ఆయన దక్షిణేశ్వర ఆలయానికి వస్తూ తినుబండారాలు తీపి పదార్థాలు కొన్ని పట్లం కట్టి పడవలో ఎక్కుతాడు పడవ చాలా రద్దీగా ఉంది ఒక మహమ్మదీయుడిని పక్కనే కూర్చుంటాడు ఈయన తెచ్చిన ఆ మిఠాయి పట్లాన్ని ఆ ముందు పెడతాడు ఆ మహమ్మదీయుడు వాగుడికాయి ఆయన మాట్లాడడంలో ఆ నోటి నుంచి అంటే తుంపర్లు వస్తూ ఉంటాయి సరే పాపం ఈయన అది అక్కడ పెట్టాడు దాని విషయం మర్చిపోయి ఈయన వ్యాపకంలో ఆలోచనలు ఈయన ఉన్నాడు తిరిగి చూసేటప్పటికి ఆయన తుంపర్లన్నీ దీనిపైన పడి ఉంటాయి అని అనుకున్నాడు సరే వేరే వాళ్ళ ఎంగిలి అందులో మహమ్మదీయుడు దీన్ని తీసిపోయి గురుదేవులు కట్టిస్తాము ఇది గంగలో వేయాలి అనుకున్నాడు ఇంకెందుకు ఇంత తెచ్చింది ప్రయోజనం లేకుండా పోయింది అని దక్షిణేశ్వర ఆలయం దగ్గర పడవ ఆగింది పడవ నుంచి దిగాడు ఎందుకో ఈయన మనస్సులో ఆలోచనలో కొంచెం మార్పు వచ్చింది ఆ మార్పు ఏంటంటే గంగాజలం తల్లితే పర్వాలేదు కదా చూద్దాంలే అని గంగాజలం తల్లి రామకృష్ణ పరమహంస గదిలేపోయినాడు అప్పుడు రామకృష్ణ పరమహంస అక్కడ లేడు దాన్ని తీసిపోయి గూట్లో పెట్టాడు తెలియకుండా చూద్దాంలే తర్వాత అవసరమైతే తీసుకుపోదాము లేకపోతే ఏదైనా చేస్తామని ఎందుకంటే ఎట్లా ఎంగిలి పడింది ఎంత పవిత్రం చేసినా పవిత్రం కాదని రామకృష్ణ పరమహంస బయట పోయి తిరిగి వచ్చాడు గదిలోకి వచ్చాడు ఇదేదో పట్లం ఉందని తీసి ఇప్పి తిన్నాడు సరే ఈయనకు ఆశ్చర్యం వేసింది తర్వాత ఆయన తినేది కాకుండా భక్తులకు అందరూ పిలిచాడు దేవేంద్రనాథ్ మజుందర్ అందరిని పిలిచి గురుదేవులు చూడు ఎంత కరుణో నేను తెచ్చిందాన్ని అట్లా ఉంటుంది అని అప్పటికి కూడా ఆయన దాన్ని స్వీకరించారు అని గిరీష్ చంద్ర ఘోషు దేవేంద్రనాథ్ మజుందార్కి స్నేహితుడు ఒకరోజు నాటకం చూడటానికి లాటు మహేంద్రనాథ్ గుప్తా సమేతంగా ఆయన కలకత్తా నగరానికి పోయినాడు గిరీష్ చంద్ర ఘోష్ దగ్గర ముందే అనుమతి తీసుకొని ఒక టికెట్ కొనుక్కొని ఆయన ప్రహ్లాద నాటకం చూశాడు ప్రహ్లాద నాటకం చూసి బయట వస్తున్నాడు గిరీష్ ఘోష్ తప్ప తాగి ఉన్నాడు వచ్చి ఆయన్ను తిట్టరాని తిట్లన్నీ తిడతాడు ఈ విషయం ఇంతకుముందు గిరీష్ చంద్ర ఘోష్ని చెప్పినప్పుడు చెప్పాను లాటుకు చాలా కోపం వస్తుంది కర్ర తీసుకొని బాదాలని అక్కడి నుంచి దూరంగా నుంచి తీసుకొని వస్తాడు దేవేంద్రనాథ్ మజుందర్ పక్క నుండి కర్ర పట్టుకొని ఆపి అయ్యా గురుదేవులకి శక్తి లేదా నువ్వు కొట్టి ఆయన్ను శిక్షించాలనా ఒకవేళ ఆయన అనుకుంటే ఈయన శిక్షింపబడతాడు మనం పదం రా అంటాడు సరే ఇంతలేకే ఆయన తిట్లు తిట్లు అయిపోతాయి వీళ్ళు బండెక్కి వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోయిన తర్వాత గిరీష్ ఘోష్ దగ్గరికి పోతాడు దేవేంద్రనాథ్ మజుందర్ అయ్యా గురుదేవులను ఎవరు తిట్టరాని తిట్టు దుర్భాషలాడేవు నువ్వు ఇదేమి జన్మ అని మరుస రోజు ఉదయంతోనే పోయి గిరీష్ చంద్ర ఘోష్ను చెప్తాడు గిరీష్ చంద్ర ఘోష్ నిజమేనయ్యా భగవంతుడు అంటే గురుదేవులు నాకు ఈ భాషనే ఇచ్చినాడు ఈ తిట్లే ఇచ్చినాడు అయి కాకుండా నా నోటి నుంచి ఇంకేం వస్తాయి నేను అయ్యే తిట్టాను ఆయనకేం తెలియకుండా పోతుందా నిన్న తిట్టినప్పటి నుంచి ఈరోజు ఇంతవరకు పచ్చి నీళ్లు కూడా ముట్టలేదు నేను ఎంత బాధపడుతున్నాను ఆయనే కానీ అవతారమూర్తి అయితే నన్ను క్షమించి నా దగ్గరికి రావాలి అంతవరకు నేను పచ్చి నీళ్లు కూడా ముట్టను నేను ఇది నా శరీరాన్ని వదిలేస్తాను అని ఆ రోజు సాయంకాలం వర్షం పడుతుంది వర్షంలో బండి వేసుకొని రామకృష్ణ పరమహంస వచ్చి గిరీష్ చంద్ర ఘోషను దీవిస్తాడు సో ఆ ఘట్టం మనం ఇంతకుముందు వివరంగా తెలుసుకున్నాం ఒకరోజు దేవేంద్రనాథ్ మజుందారు రామకృష్ణ పరమహంసను చూడటానికి దక్షిణేశ్వర ఆలయానికి పోయినాడు ఆయన గదిలో ఒక చిత్తరువు తగిలించుంది అది రామకృష్ణ పరమహంస పటం అది అంతకుముందు లేదు ఆ రోజు మాత్రమే చూశారు ఈ దేవేంద్రనాథ్ మజుందారు
చూస్తే ఈయనకు చాలా ఆశ్చర్యమైంది, వేసింది, దాన్ని చూస్తున్నాడు. ఇంతలోకి రామకృష్ణ పరమహంస వచ్చాడు. అయ్యా, అది పిల్లలు తీసుకొని తగిలిచ్చారు అక్కడ అని అన్నాడు. ఈయనకు నాకు కూడా అది కావాలి అని. సరే, తన మనసులో కొంచెం ఆయనకు సందేహిస్తున్నా, స్వామి నాకు ఆ పటం కావాలి అని అంటాడు. ఆహా, నేను ఇవ్వను, మా పిల్లలు ఇచ్చింది ఇది, అది నీ కట్టిస్తాను. నీకు అంతగా కావాల్సి వస్తే అవినాష్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ బారానాగూర్లోనే ఉంటాడు, ఆయనకు డబ్బులు ఇచ్చి కొనుక్కోయాను అంటాడు. సరే సరే, ఆయన కొంచెము బంగాకై దాగుతుంటాడు, ఒకవేళ నీకు నువ్వు డబ్బులు ఇచ్చినా మర్చిపోతాడు. ఆయన భవనాథ్ అని ఇంకొకడు ఉన్నాడు, ఆయన స్నేహితుడు, భవనాథ్కి చెప్పు, ఆయన గుర్తు చేసి తీసుకొస్తాడు అని. సరే, ఇంతవరకు చెప్పుకున్నాం కాబట్టి ఆ పటాన్ని గురించి ఒక రెండు మాటలు చెప్తాను. అవినాష్ చంద్ర దా అనే అతను బారానాగూర్లో ఉంటాడు. ఆయన బోర్నీ అండ్ షెఫర్డ్ అనే ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తుంటాడు. అప్పుడప్పుడే కలకత్తా నగరానికి ఫోటో స్టూడియోలు వస్తున్నాయి. కలకత్తాలో నగరంలో చాలా ప్రాచుర్యం పొందిన ఫోటో స్టూడియో ఇది, బోర్నీ అండ్ షెఫర్డ్ స్టూడియో. ఇతనికి కొంచెం భక్తిభావం, రామకృష్ణ పరమహంస గురించి కూడా తెలుసు. అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు దక్షిణేశ్వర ఆలయానికి వచ్చి రామకృష్ణ పరమహంసను చూసిపోయి ఉన్నాడు. ఈయన ఫోటో ఎట్టయినా తీయాలి అని అనుకున్నాడు. రామకృష్ణ పరమహంస నీ ఫోటో తీయాలంటే తీయద్దు అని చెప్పాడు, ఒప్పుకోలేదు. సరే, ఈ విషయం భవనాథుకి చెప్పి, భవనాథు ద్వారా వివేకానందు చెప్పి, ఎందుకంటే భవనాథు వివేకానందులు ఇద్దరు స్నేహితులు, చెప్పి ఎట్లయినా తీయాలి అని నిర్ధారణ చేసుకొని వాళ్ళు ఫోటో తీయాలి అంటే, వివేకానంద స్వామి మీరు రండి, నేను దానికి ఒక ఉపాయం పంతాను, నేను చెప్పినప్పుడు మీరు వచ్చి తీయండి అని. రామకృష్ణ పరమహంసను తీసుకుపోయి రాధాకాంత్ ఆలయం అంటే రాధాకృష్ణుల ఆలయానికి పోయి దర్శించుకొని వరండాలో కూర్చున్నప్పుడు భగవంతుని గురించిన ప్రస్తావన తీసుకొస్తాడు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గర. భగవద్ విషయాలు చెబుతూ చెబుతూ తను మరిచి ధ్యానస్థుడవుతాడు రామకృష్ణ పరమహంస. అప్పుడు సైగ్గా వాళ్ళని పిలిచి ఫోటో తీయండి తీయండి ఇప్పుడు అంటాడు. ఈ అవినాష్ వచ్చినాడు ఊరికే ఉండకుండా ఆయన తల కొంచెం పక్కకుంటే పక్కకు తీవడానికి తీస్తాడు. ఆయన పట్టుకుంటే ఎట్లా ఉందంటే చాలా కోమలమైన శరీరం అంతా కూడా లేచిపోతున్నది. ఆయన గడ్డం పట్టుకుంటే ఆయన శరీరం అంతా కూడా లేపేయగలుగుతున్నాడు. అంత బెండులాగా తేలిగ్గా ఉందంట. స్వామి వివేకానంద చూసి తాకదు తాకదు దూరంగా రా అని గట్టిగా అత్తి దూరంగా రమ్మని, ఇప్పుడు ఫోటో తీ ఆయన అది ఎట్లుంది అట్టే తీ అని. ఆ ఫోటోనే ఇప్పటికీ కూడా అందరి చేత మన్నలను పడుతుంది. అది అక్టోబర్లో ఒక ఆదివారం రోజు 1883లో తీశారు. సరే, అయిన తర్వాత ఆ ఫోటో కావాలని అడిగినాడు, డబ్బులు ఇచ్చి ఈ దేవేంద్రనాథ్ మజుందార్ కూడా కొనుక్కున్నాడు. కలకత్తా నగరంలో భక్తులందరూ కూడా అప్పుడప్పుడు రామకృష్ణ పరమహంసను ఆహ్వానించి వాళ్ళు భగవత్ విషయాల గురించి చెప్పేవాళ్ళు, భజన కీర్తనలు చేయించేవాళ్ళు. దేవేంద్రనాథ్ మజుందార్ కూడా పిలవాలనే ఆతృత. ఈయనకు అంతంత మాత్రం జీతం కాబట్టి అటువంటి ఉత్సవాన్ని జరపలేకపోతాడు. తను బాధపడుతున్న విషయం గిరీష్ చంద్ర ఘోష్ తెలుసుకొని, అయ్యా నేను డబ్బులు ఇస్తాను, నువ్వు అవన్నీ పెట్టుకో అని అన్నాడు. సరే, ఎట్లో కష్టపడి ఒకరి డబ్బుతో నేను చేసేదేంది అనే సంపాదనలో కూడా పెట్టి తప్పకుండా చేయాలి అని అనుకున్నాడు. ఒకరోజు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చాడు దక్షిణేశ్వరాలయానికి. ఈయనకు పిలవడానికి సందేహిస్తూ ఉన్నాడు, పిలవాలనా వద్దా, ఆయన ఏమంటారేమని. రామకృష్ణ పరమహంస ఈయన వస్తేనే, అయ్యా నేను ఒకరోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అని ఆయన అంటాడు. ఈయన మనసులోని భావాన్ని గ్రహించి, అయితే స్వామి నా మనసులో కూడా అదే ఉంది మిమ్మల్ని పిలవాలని, కానీ నేను సందేహిస్తున్నాను మిమ్మల్ని పిలిస్తే మీరు వస్తారా రారా అని, అందుకని ఈ ఆదివారం నాడు మీరు తప్పక మా ఇంటికి రండి అని అంటాడు. ఆదివారం నాడు వచ్చినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నువ్వు చిన్న ఉద్యోగస్తుడివి, ఎక్కువ మంది పిలవద్దు, ఎక్కువ ఆర్భాటం పెట్టుకోవద్దు అని. అది ఎట్లా కుదురుతుంది, సాధువును వచ్చినప్పుడు మేము చేయాల్సిందే కదా, ఎట్లంటే రుణం కృత్వ ఘృతం పిబేతు, తప్పు చేసైనా నేను ఈ మీ ఉత్సవాన్ని చెయ్యాలి అని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో రామకృష్ణ పరమహంసకు చాలా నవ్వు వచ్చిందనమాట. అంటే ఇట్లా చెప్తున్నాడంటే ఇంత ఆయన యొక్క శ్రద్ధను చూసి తప్పకుండాలని. ఆ రోజు అది 1885 ఏప్రిల్ మాసం 6వ తేదీ రామకృష్ణ పరమహంస తన శిష్య సమేతంగా పోయినాడు. ఎండాకాలం ఏప్రిల్ మధ్యాహ్నం ఈయన పోయేటప్పుడు తీవ్రమైన ఎండ పోయినాడు. అక్కడ పోయి వాళ్ళ గదిలో దేవేంద్రనాథ్ మజుందార్ ఇంట్లో అప్పుడు అన్ని విషయాల గురించి, భగవత్ విషయాల గురించి సంకీర్తన చేశారు. వాటన్నిటిని గురించి వాళ్ళు భగవత్ విషయాలని చెప్పిన తర్వాత
తిరిగి రామకృష్ణ పరమహంసను సాగనంపుతాడు దేవేంద్రనాథ్ మజుందార్. సాగనంపి తిరిగి వచ్చేటప్పుడు ఆయన వరండాలో ఒక వ్యక్తి పడుకొని ఉంటాడు. ఆయన లేపుతాడు, లే 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 అని. ఆ వ్యక్తి లేచి పరమహంస గారు వచ్చారా అని అడుగుతాడు. అయ్యో రావడం అయింది, వెళ్ళిపోవడం కూడా అయిందని. ఇంతటికీ ఆ వ్యక్తి ఎవరంటే ఆయన పక్కింటి వ్యక్తి, రామకృష్ణ పరమహంస వస్తున్నారని తెలుసుకొని మధ్యాహ్నం పూట వచ్చాడు, వీళ్ళింట్లో ఉక్కబోస్తున్నదని వరండాలో పండుకున్నాడు. ఆయన వచ్చినప్పుడు లేపుతారని, ఆయన రావడం అయిపోయింది, సత్సంగం అయిపోయింది, తిరిగి వెళ్ళడం కూడా అయిపోయింది. ఆయన తిరిగి తన చాపను చుట్టి చంకలో పెట్టుకొని పక్కకు తన ఇంటికే వెళ్ళిపోయినాడు. ఒకరోజు దేవేంద్రనాథ్ మజుందార్ యొక్క తల్లి, ఆయన భార్య, వదిన వీళ్ళందరూ కూడా రామకృష్ణ పరమహంసను దర్శించాలని దక్షిణేశ్వరాలయానికి పోయినారు. పోయినప్పుడు ఆయన రామకృష్ణ పరమహంస వాళ్ళందరినీ నహబద్దుపోయి అమ్మ శారదాదేవితో వాళ్ళకు పరిచయం ఏర్పరుస్తారు. వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన సంస్కారం కలిగిన వారు కాబట్టి భగవంతుని మార్గంలో వీళ్ళకంతా కూడా సన్నిహితమవుతారు. దేవేంద్రనాథ్ ముజుందారుకు ఈ సంసార బాధలు ఎంతసేపు మోసేది, దీన్ని వదిలేసిన సన్యాసి కావాలి అని అనుకుంటాడు. ఒకరోజు దక్షిణేశ్వరాలయానికి పోయి రామకృష్ణ పరమహంసకు నమస్కారం చేసి, అయ్యా నేను ఈ సంసారిక బాధలను భరించలేకపోతున్నాను, నాకు సన్యాసం ఇవ్వండి అని. సన్యాసం కాదు నీకు, వద్దు, నువ్వు సంసారంలోనే ఉండాలి, వాళ్ళ బాధ్యతలంతా కూడా నువ్వు నెరవేర్చాలి అని చెప్పాడు. ఆయన నాయలకు పైన కొన్ని బీజాక్షరాలు రాస్తాడు ఆయన ఆ సందర్భంలో. అప్పటి నుంచి ఆయనలో ఒకమైన దివ్యమైన భావన, ఏ భగవద్ విషయాలు చెప్పినా క్షుణ్ణంగా చెప్పగలడు, వివరంగా చెప్పగలిగిన ఒక శక్తి ఆయనకు వస్తుంది. అప్పటి నుంచి కూడా రామకృష్ణ పరమహంసకు జబ్బు చేసింది. ఆయన్ను కాశీపూర్ గార్డెన్లో నిమిత్తం వైద్య నిమిత్తం తీసుకున్నారు. అది జనవరి 1, 1886 మధ్యాహ్నం పూట రామకృష్ణ పరమహంస కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత శరీరంలో కొంచెం ఉత్సాహం వచ్చి, ఈ విషయం ఇంతకుముందు అప్పుడప్పుడు ప్రస్తావించాను కాబట్టి కొంచెం క్లుప్తంగా చెప్తాను చెప్పి, ఆయన ఆ ఉద్యానవనంలో తిరుగుతూ మామిడి చెట్టు కింద కూర్చున్న గిరీష్ చంద్ర ఘోషు, రామచంద్ర దత్త వీళ్ళందరినీ చెప్పి, దీని గురించి ఏమనుకుంటున్నావు అని అవతారమూర్తిని ఆయన చెప్పిన తర్వాత, మీరంతా జాగృతులు కండి అని వాళ్ళందరిలో కూడా దైవీ భావాన్ని అంతా కూడా ఆయన ఉద్దీపన చేస్తారు. అప్పుడు అలా ఉద్ధరింపబడిన వాళ్ళలో దేవేంద్రనాథ్ మజుందార్ కూడా ఒకరు. 1886 ఆగస్టు 16వ తేదీన రామకృష్ణ పరమహంస దేహాన్ని చాలించారు. తర్వాత ఆయన అస్థికరులో కొంచెం భాగాన్ని కంకుర్గాచి అనే చోట రామచంద్ర దత్తు ఒక దేవాలయాన్ని నిర్మించి దాంట్లో ఉంచారు. ఈయన అక్కడికి దేవేంద్రనాథ్ మజుందారు అక్కడక్కడ పోయి సాధనలు చేసేవారు. తర్వాత బారానాగూర్ మఠానికి కూడా వచ్చేవారు. ఒకసారి తన మామ సహితుడై బారానాగూర్ మఠానికి వచ్చినప్పుడు స్వామి వివేకానంద్ అన్నాడు, కాషాయ వస్త్రాలు ఆయనకి ఇచ్చి, నువ్వు కాషాయ వస్త్రాలు కట్టుకో అని. ఈయన కూడా ఆశ్చర్యం వేసింది. ఆయన కాషాయ వస్త్రాలు కట్టుకొని, అయ్యా రామకృష్ణ పరమహంస గారు నన్ను సన్యసించొద్దన్నారు, గృహస్థునిగానే ఉండమన్నారు అని. ఆ కాషాయ వస్త్రాలు ధరించిన దాంతోనే ఆయన ఫోటో తీసుకున్నారు స్వామి వివేకానంద వీళ్ళతో. తిరిగి తన ఇంటికి పోనని చెప్తాడు, మామని వెళ్ళిపోమంటాడు, నేను రానని. బలవంతంగా ఆయన అక్కడి నుంచి పంపించారు. ఒక్క నెల రోజులలో ఆయన ఆ పరిస్థితిలోనే, ఆ దివ్య భావనలోనే, వైరాగ్య భావనలో ఉన్నాడు. తన విషయాలేమి, సంసార విషయాలేమి పట్టించుకోలేకపోయాడు. ఒకరోజు స్వామి వివేకానందను దర్శించడానికి పోయాడు ఈ దేవేంద్రనాథ్ మజుందారు. ఆయన అన్ని విషయాలు చెబుతూ భగవంతుని యొక్క విభూతి విషయం గురించి చెబుతున్నాడు. పాలపుంత చూడండి, ఒక గెలాక్సీ అది, దాంట్లో కొత్త కొత్త నక్షత్రాలు, నక్షత్రం అంటే ఒక సూర్యుడు వస్తూ ఉంటాయి, కొన్ని క్షీణిస్తూ ఉంటాయి, ఇట్లా అనంతమైన చైతన్యాన్ని, ఎంతో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి, ఇంత విశ్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవడం మన చిన్న పరిమితమైన జ్ఞానానికి ఎక్కడ వస్తుంది అని. అదంతా విన్నాడు శ్రద్ధగా దేవేంద్రనాథ్ మజుందారు. ఆ రోజు నుంచి వచ్చి, ఇక భగవంతుని గురించి నేను తెలుసుకోలేను, స్వామి వివేకానందే చెప్పేశాడు ఇటువంటి పాలపుంత ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోలేము అని. ఆయన మనస్సులో అది ఎంత తొలిసేసిందంటే 3 రోజులు నిద్ర లేకుండా పోతుంది ఆయనకు. ఎవరెవరిని అడుగుతాడు, ఎక్కడ తాపం తీరదు. అప్పుడు గిరీష్ చంద్రఘోష్ దగ్గరికి పోతాడు. అయ్యా స్వామి వివేకానంద ఇలా చెప్పారు,
నా మనసంతా కూడా విఖలమైపోయింది, ఇక భగవంతుని సాన్నిధ్యం మనకు దొరకదు, భగవంతుని గురించి మనం తెలుసుకోలేము అనే భావన దృఢంగా ఉంది, నా మనసును తొలిసేస్తుంది, ఏం చేస్తామని. అందుకు గిరీష్ చంద్ర ఘోష్ అన్నాడు, అదే భగవంతుడు, అనంత శక్తిస్వరూపుడైన భగవంతుడు భక్తులను ఉద్ధరించడానికి మానవ రూపాన్ని వస్తాడు. అలాంటి వారి సాన్నిధ్యం దొరికితే మనకు భగవత్ సాక్షాత్కారం సులభంగా దొరుకుతుంది అని గిరీష్ చంద్ర ఘోష్ యొక్క దృఢమైన నమ్మకం, ఆ నమ్మకం నుంచి వచ్చిన ఈ మాటలు ఈయన యొక్క ఆందోళనను పటాపంచలు చేస్తాయి. 1893లో ఈయన ఉద్యోగాన్వేషం తిరుగుతూ ఉంటే గిరీష్ చంద్ర ఘోష్ మినర్వా థియేటర్లో ఆయనకు పర్యవేక్షకుడుగాను రాసేదానికి అనమాట షరాబుగాను నియమించుకుంటాడు. ఎందుకంటే ఈయన చాలా శీఘ్రంగా రాయగలడు. ఆయన గిరీష్ చంద్ర ఘోష్ నాటకాలు చెప్తూ ఉంటే ఎవరో రాయాలి, దానికి దేవేంద్రనాథ్ మజుందార్ని నియమిస్తాడు. అక్కడ నాటకాలన్నీ పర్యవేక్షించేటప్పుడు నాటకాల్లో నటీమణులంతా కూడా ప్రవర్తన మంచి వాళ్ళు అయి ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు కొందరు. వాళ్లతో పరిచయం అయితే వేస్తుంది, ఈయన దిగజారిపోతాడు, వాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సి వస్తుంది ఈయనకు. తర్వాత 1895లో 2 సంవత్సరాలకే ఈయన చేసిన పొరపాటు గుర్తిస్తాడు, దానికి రాజీనామా ఇచ్చి బయట వస్తాడు. వచ్చినప్పటి నుంచి ఒకే దిగులన్నమాట ఈయనకు, అరే జీవితంలో చేయరాని తప్పు చేశాను నేను, దీని నుంచి ఎట్లా బయటపడాలి ఎట్లా బయటపడాలని. అక్కడక్కడ ఉండి ఒకరోజు మహేంద్రనాథ్ గుప్తా, అంటే రామకృష్ణ కథామృతం రాసిన వ్యక్తి, ఆయన దగ్గరికి పోతాడు. పోయి తన బాధను చెప్పుకుంటాడు. అయ్యా, పసుపు వేది తాకితే ఏ లోహమైనా బంగారం అవుతుంది కదా, నిజంగా పసుపు వేది తాకిన బంగారం మళ్ళీ మైలబడుతుందా అని అడుగుతాడు. ఎందుకంటే స్వయంగా భగవదవతారమైన రామకృష్ణ పరమహంస గారే నాకు మంత్రదీక్షనిచ్చి ఉద్ధరిస్తే మళ్ళా నేను పతితుడిని ఎందుకు అయ్యాను, కావాల్సి ఎందుకు వచ్చింది, ఇది నిజమేనా, ఆయన నిజంగా భగవంతుడేనా, అది నిజంగా పసురువేదేనా, నేను బంగారుగా మార్చబడ్డానా అని. అందుకు మహేంద్రనాథ్ గుప్తా, అయ్యా నువ్వు నిజంగా బంగారే, స్వచ్ఛమైన బంగారమే, కానీ పెంటకుప్పలో పడ్డావు, అందుకని ఆ వాసన వచ్చింది నీకు అని అంటాడు. కానీ ఎందుకో ఈయన మనస్సు కుదుటపడలేదు, ఆయనకు తృప్తి కలగలేదు. ఇదే బాధ మళ్ళీ మళ్ళీ వస్తుంటే దుర్గాచరణ నాగమహాశయ, దీని ఆయన గురించి కూడా చెప్పాను, ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి, ఆయన అడుగుతాడు ఇదే ప్రశ్నను. మళ్ళీ అడిగితే దుర్గాచరణ నాగంటాడు, అయ్యా నువ్వు శుభ్రమైన తెల్లని బట్టలే వేసుకున్నావు అనుకో, ఒక మసిబాకిన ఇంటిలో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ మరక తగలకుండా ఉంటుందా, ఆ మరక పవిత్రమైన గురుదేవుని సాన్నిధ్యంలో గంగానది ఒడ్డున ఉన్నావు నువ్వు, గంగాజలంలో మునక వేస్తే నీ పాపాలన్నీ హరించిపోతాయి, గురునామాన్ని స్మరిస్తే నీకు ఇక పవిత్రతే ఉంటుంది, ఇటువంటి ఏ మాటమని ఒక పవిత్రమైన హృదయం నుంచి వచ్చిన ఆ మాటలు ఈయన ఆందోళనను పూర్తిగా కరిగించేశాయి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవాడు, అది పదే పదే ఈయనకు స్మరణకు వచ్చేది, నిజమైన గొప్పదనం ఎదగడంలో లేదు, నిజమైన గొప్పదనం ఎదగడంలో లేదు, కింద పడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేచి ఎదగడంలోనే ఉంది. ఒకసారి కృంగిపోయామని కృంగిపోయి అదే ఆలోచనను మిమ్మల్ని పడదోస్తే జీవితంలో దిగజారిపోతావు, అలా కాకుండా తిరిగి ఉన్నతికి రావాలి అని ఉంటే తప్పకుండా వస్తావు అని. 1896లో తల్లి మరణించింది. తర్వాత ఈయన ఉద్యోగాన్వేషణ మళ్ళీ ఉద్యోగం మొదలుపెట్టాడు. ఆ నాటక కంపెనీ నుంచి వచ్చిన తర్వాత ఆయనకు ఎంటెల్లీలో దేవనారాయణ ఎస్టేట్లో ఒక సెక్రటరీగా ఒక ఉద్యోగం దొరికింది. 1899లో ఆయన భార్య మరణించింది. తర్వాత ఈయనకు ఎక్కువగా తీవ్రమైన బాధలు. ఈయన అక్కడక్కడ మిగతా స్నేహితులంతా కలిసి, ఈయనకు అన్యాయులంతా కలిసి రామకృష్ణ పరమహంసకు ఈయన భక్తుడని తెలిసి రామకృష్ణ పరమహంస విషయాలు ఇంత చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఒక భజన బృందంగా ఏర్పడింది. అది మే 6వ తేదీ 1900లో శ్రీ రామకృష్ణ అర్చనాలయము అనే పేరుతో చాలా సక్రమంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వర్తించేవాళ్ళు. ఆయన చాలా శ్లోకాలు రామకృష్ణ పరమహంసం గురించి పాటలు రాశాడు. అవన్నీ కూడా దేవగీతి అనే ఒక పుస్తకంలో పొందుపరచబడి చాలా
ప్రాచుర్యం పొందింది. 1901 ఫిబ్రవరి 16వ తేదీన స్వామి వివేకానంద కూడా ఆ అర్చనాలయాన్ని సందర్శించి చాలా మెచ్చుకున్నారు. చాలా శ్రద్ధగా మీరు సాధన చేస్తున్నారు, భగవంతుని విషయాలు గురుదేవుల విషయాలను నల్లగరికి చెబుతున్నారని. శారదానంద స్వామి అక్కడ ఆధ్యాత్మిక తరగతులను నిర్వర్తించారు. బ్రహ్మానంద స్వామి, ప్రేమానంద స్వామి, శివానంద స్వామి, అఖండానంద స్వామి, గిరీష్ చంద్ర ఘోషు, మహేంద్రనాథ్ గుప్తా తరచుగా వీళ్ళ ఆలయానికి పోయి భగవంతుని విషయాలు చెప్పేవారు అన్నమాట. ఇతను కేవలం భజనే కాదు, జప ధ్యానాలు చేయాలి, మీరు సాధన వచ్చి ఏకంగా ఏకాంతంలో కూర్చొని ఒకచోట సాధన చేస్తే కానీ ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యం మీకు దొరకదు, భగవద్భావన మీతో రాదు, మీకు శాంతి ఆనందాలు కావాలంటే అర్చనతో పాటు సాధన కూడా చేయాలి అని. అందుకని 1902 ఫిబ్రవరిలో దేవ్ వీధిలో 39వ నెంబర్ ఒక పెద్ద ఇల్లు తీసుకొని దాన్ని శ్రీ శ్రీ రామకృష్ణ అర్చనాలయంగా పేరు పొందేటట్టు చేశారు. వాళ్ళు 1904 జగన్నాథ రథోత్సవాన్ని చాలా గొప్పగా చేశారు. శారదమ్మను ఉత్సవానికి పిలిచారు. శారదమ్మ వచ్చినప్పుడు ఈయన స్వయంగా తను రాసిన ఒక పాటను వాళ్ళ పిల్లలందరి చేత పాడించి చాలా రక్తి కట్టేటట్టు పాడిస్తాడు. శారదమ్మ ఆయనకు మెచ్చుకొని ఒక 2 రూపాయలు డబ్బులు ఇచ్చి మిఠాయిలు కొని పిల్లలకంతా పంచయ్యా అని చెప్పింది. ఇతనికి చాలా శిష్య బృందం ఏర్పడింది. దీంట్లో ఒక చిన్న కథ చెప్తాను, దాదాపు మనం ఇంకా అంచనానికి వచ్చేసాం, ఒక 2-3 నిమిషాలను ముగిస్తాను. ఇది చాలా చాలా అందరికీ కూడా ప్రేరణాత్మకమైన కథ ఇది, అదేదో చూద్దాం. ఈయనకు ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు నఫర్ చంద కుందు. ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటాడు. సాయంకాలం వచ్చి ఈయన దగ్గర ఈ భగవత్ విషయాలు భజన కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఒకరోజు దేవేంద్రనాథ్ మజుందార్ దగ్గరికి వచ్చినప్పుడు నఫర్ చందర్తో దేవేంద్రనాథ్ మజుందార్ అంటాడు, అయ్యా చెరువులో ఒక పిల్లవాడు పడిపోతున్నాడు, పడిపోయాడు అనుకోండి, నువ్వేం చేస్తావు అని. నేను దూకి ఆయన రట్టిస్తాను అంటాడు. చూడు, మానవులకి చేసే కార్యక్రమం, మానవుని రక్షించే కార్యక్రమము, భగవద్ అర్చన రెండూ కూడా సమానమేను. నిష్కామతో నువ్వు చేసే ఏ పనైనా కానీ భగవద్ అర్చనతో సమానమేను అని. అంటే పిల్లవాడు పడిపోతున్నాడు, ఈయన రక్షిస్తున్నాడు అని. ఒకరోజు ఈ నఫర్ చందు తన ఆఫీసుకు పోతున్నాడు. ఒక వీధి చివరిలో మురుగు కాలువ, దాంట్లో మురుగు కాలువకు ఒక ట్యాంకు తీస్తున్నారు. దాని చుట్టూ చాలామంది చేరి గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఈ నఫర్ చంద దగ్గర పోయాడు, ఏం జరుగుతుందని చూడటానికి. పురపాలక సంఘానికి సంబంధించిన 2 ఉద్యోగులు ఆ మురుగు కాలువ గుంట లోపలికి దిగి దాన్ని శుభ్రపరుస్తున్నారు. సృహదప్పి పడిపోయారు. వీళ్ళందరూ అక్కడ చూస్తున్నారు. ఈయన చూసిన తర్వాత, ఏంది వాళ్ళు అపాయ స్థితిలో ఉంటే మీరంతా చూస్తున్నారా అని ఈయన ఎగిరి దాంట్లో దూకాడు. అదేదో విషవాయువుతో కూడిన గుంట అయినట్టుంది. వాళ్ళతో పాటు ఈయన కూడా చనిపోయినాడు. ఈ విషయం తెలుసుకున్నాడు దేవేంద్రనాథ్ మజుందార్. చాలా బాధేసింది, కానీ ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మెచ్చుకున్నాడు. వాళ్ళ స్నేహితులను, పురపాలక సంఘం, తర్వాత వీళ్ళందరినీ కలిపి ఒక సంఘంగా ఏర్పడి ధనాన్ని సేకరించి ఆయనకు ఒక స్మారకాన్ని, వాళ్ళ కుటుంబానికి పెన్షన్ ఇచ్చేటట్టు ఒక నిధిని ఏర్పాటు చేశారు. తర్వాత ఈ దేవేంద్రనాథ్ మజుందారు ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఆరోగ్య నిమిత్తం తీర్థయాత్రలకు అక్కడక్కడ పోయేవాడు, మీరట్, హరిద్వార్, ఋషికేశు. తర్వాత ఆయనకు ఒకసారి ఋషికేశులో ఉండేటప్పుడు హృదయకోశానికి, ఇది శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధి వస్తే తిరిగి కలకత్తా నగరానికి వచ్చాడు. ఆయన రామకృష్ణ పరమహంస గురించి ఎన్నో కీర్తనలు రాశాడు. అందులో మనకందరికీ పరిచయమైన కీర్తన ఒకటి, భవసాగర తారణ కారణ హే రవినందన బందన కండన హే శరణాగత కింకర వీతమనే గురుదేవ దయాకర దీనజనే. శ్రీరామకృష్ణాష్టక గీత అది చాలా ప్రచుర్యం పొందింది. బ్రహ్మానంద స్వామి పాటను విని దేవేంద్రనాథ్ మజుందారు గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉండి రాశాడు ఈ పాటను, ఆధ్యాత్మిక భావాలు ఉట్టిపడేటట్టు ఉన్నాయి అని ఆయన పొగిడారు. ఆయన ఈ అర్చనాలయం జరిపిన తర్వాత 1911 ఏప్రిల్ మాసంలో దాని వార్షికోత్సవానికి గౌరీమా ప్రేమాన
ప్రేమానంద స్వామి, గిరీష్, మహేంద్రనాథ్ గుప్తా వాళ్ళందరినీ ఆహ్వానించి గొప్పగా ఉత్సవం జరిపారు. 1911 అక్టోబర్ 8వ తేదీన సాయంకాలం ఆరతి ఇచ్చారు. ఆరాత్రికమైంది దీనికి. ఎందుకో ఒళ్ళు నలతగా అనిపించింది. ఆ రోజు జ్వరం వచ్చింది. 10వ తేదీన సాయంకాలం పూజ చేస్తూ ఉంటే శరీరం అంతా గబుర్పాటు పొందింది. నిక్క వెంట్రుకలంతా నిక్క పుడుచుకున్నాయి. ఆయనకు స్పృహ తప్పి పడిపోయేటట్టు అపస్మారక స్థితిపోయాడు. కొంతసేపు నుంచి కోరుకున్న తర్వాత వాళ్ళంతా పరిచయస్తులంతా వచ్చారు. వచ్చినప్పుడు తన సేవకుని పిలిచి, అయ్యా నేను ఎంత బాకీ ఉన్నాను అని అడుగుతాను. 25 రూపాయలు బాకీ ఉన్నాను. ఒక భక్తుని పిలిచి, అయ్యా మీరు ఇవ్వగలరా 25 రూపాయలని? 25 రూపాయలు ఇచ్చి ఆయన అప్పు తీరుస్తాడు. అంటాడు, ఈ శరీరానికి ఎంతో కాలం నిలవదు, వెళ్ళిపోతున్నాడు అని ఓం గురు ఓం గురు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ నోట ఆ విషయాలంతా తెలిసి వేలూరుమఠం తెలిసిన తర్వాత సుగోనందనంద స్వామి, మహేంద్రనాథ్ గుప్త, మహేంద్రనాథ దత్త స్వామి వివేకానంద తమ్ముడు వాళ్ళంతా అక్కడికి వస్తారు. ఆయన ఎప్పుడో సుఖ రావడం అలా ఉంటే గంగా జలాన్ని నోట్లో వేస్తారు. అందరూ కూడా ఓం నమో భగవతే రామకృష్ణాయ అనే భజన చేస్తూ ఉంటారు. 14వ తేదీ అక్టోబర్ 1911 మధ్యాహ్నం 1:40 శుద్ధిశ్వాసం వేస్తారు. దేహాంతం అవుతుంది. తర్వాత ఆయన్ను ఊరేగింపుగా పియోరుటాలా అనే గంగానది ఒడ్డున ఉన్న ఒక ఘాట్లో ఆయనకు దహనక్రియను నిర్వహిస్తారు. దేవేంద్రనాథ్ మజుందారు తన జీవితంలోని ఒడిదుడుకులనంతా సహించి ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నత స్థానాన్ని పొందాడు. అటువంటి అతను మన సాధనకు కూడా ప్రేరకం కావాలని, మన సాధనలో కూడా ఆ భగవంతుడు సర్వదా మనకు సహాయకారిగా ఉండాలని ప్రార్థిస్తూ చక్కగా విన్న మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనలు. మనకు ఈ ఆతిథ్యాన్ని ఇచ్చిన, ఇంత చక్కగా ఈ వసతులన్నీ కల్పించిన రంజిత్ కృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం. ఓం నిరంజనం నిత్యమనందరూపం భక్తానుకంపాందృత విగ్రహం వై ఈశావతారం పరమేశమిత్యం తం రామకృష్ణం శిరసా నమామి.